హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకనీ యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ తో ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి సర్ప్ అండి టెన్ రూపీస్ ప్యాకెట్ రెండు ప్యాకెట్ల సర్ఫ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఏదైనా ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ సర్పు నంతా ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల దాకా సాల్ట్ ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మనం తీసుకున్న ఈ సర్పు క్వాంటిటీని బట్టి బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి సర్ప్ అయితే మీరు ఏ సర్పునైతే యూజ్ చేస్తారో ఆ సర్ప్ అయితే వేసుకోవచ్చండి వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి ఈ విధంగా వైట్ బట్టలు పిల్లలు యూనిఫామ్ ఉంటాయి కదండి యూనిఫామ్ బట్టలు కానివ్వండి బనీన్లు కానివ్వండి కలర్ అంటుకుపోయి ఉంటాయి కదండి మనం అన్ని బట్టలు కలిపి వాష్ చేసుకుంటూ ఉన్నప్పుడు కలర్ అంటుకుపోయి పోకుండా ఈ విధంగా మడ్డిగా ఉంటాయి కదండి అలా కలర్ అంటుకుపోయి ఇంకు మరకలు పడ్డా ఇంకు మరకలు కూడా మనకు పోలేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ షర్ట్ కాలర్ అయితే చూడండి ఎంత మడ్డి మడ్డిగా ఉందో ఇలాంటి బట్టలని మనం వాష్ చేసుకునేక ముందే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ సర్పుని అయితే కొద్దిగా వేసేసుకొని ఈ విధంగా చేత్తో రఫ్ చేసుకోవాలన్నమాట ఎక్కడెక్కడైతే మనకు మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో అంతా ఈ పౌడర్ కొద్దిగా వేసేసుకొని రఫ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక టబ్బులో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని రెండు మూడు స్పూన్ల దాకా ఈ సోప్ పౌడర్ అయితే వేసేసుకొని మనం తీసుకున్న ఈ తెల్ల బట్టలన్నీ కూడా ఈ లో పెట్టేసుకొని వన్ అవర్ పాటు ఈ సోప్ వాటర్లో లో పెట్టుకోవాలన్నమాట ఇలా వన్ అవర్ పాటు నానపెట్టుకున్న తర్వాత మనం చేత్తో అయినా వాష్ చేసుకోవచ్చు లేదు మేము చేత్తో వాష్ చేయము వాషింగ్ మిషన్కి వేస్తాము అనేవాళ్ళు వాషింగ్ మిషన్కి వేసైనా వాష్ చేసుకోవచ్చు అనమాట ఇలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే మనకి నార్మల్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్లో కొద్దిగా సో పౌడర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకున్న తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి ఆ మరకలు అయితే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి ఇప్పుడైతే బట్టలు వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో అండి కాలర్ దగ్గర అయితే చూపించాను కదండి షర్టు అదైతే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట ఎంత మడ్డి మడ్డిగా ఉన్నిందో అండి ఈ కాలరు ఈ షార్ట్ కూడా అంతే అండి షార్ట్ కూడా మనకి ఎక్కువ మడ్డిగా అయితే ఉన్నిందనమాట అది కూడా నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి తెల్ల బట్టలు ఆరపెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో పిల్లల యూనిఫామ్స్ వాష్ చేసుకోవాలి అంటే చాలా కష్టం కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు వైట్ బట్టల్ని వాష్ చేసుకోవటానికి కష్టంగా ఉంది వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా నెయ్యిని అయితే వేసుకోవాలి ఇందులోని ఒక క్యాండిల్ అలాగే కొద్దిగా కర్పూరం బిల్లలు కూడా వేసేసుకొని ఇలా కలుపుతూ వీటిని బాగా కరిగించుకోవాలి ఇలా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వేడిని చల్లారిని ఇవ్వాలన్నమాట ఐస్కిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ ట్రైన్ అయితే తీసేసుకొని మనం కరిగించి పెట్టుకున్న ఈ నెయ్యి క్యాండిల్ మిశ్రమం ఉంది కదండి అది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నది ఏదైనా గుంటకరిటీ తీసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత పొవ్వొత్తులను అయితే నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక్కొక్క ఒత్తిని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం ఇంట్లోనే క్యాండిల్స్ ని రెడీ చేసుకున్నాం అనుకోండి ఇందులో మనం నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి పండుగ రోజు వెలిగించుకోవటానికి చాలా బాగుంటాయి చూడండి క్యాండిల్స్ అయితే ఎంత చక్కగా వచ్చాయో స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో రెండు తమలపాకులను అయితే ఈ విధంగా తుంచి వేసుకోవాలండి ఈ వర్షాకాలంలో మనకి జలుబు దగ్గు కాఫు ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తమ్మలపాకులు వేసుకున్న తర్వాత చిటికడేంత పసుపు కొద్దిగా తులసి ఆకులు కూడా వేసేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ ఆకులనంతా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకోవాలి ఈ వర్షాకాలంలో మనకి జలుబు దగ్గు కాఫ్ ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుని తాకామనుకోండి మనకి ఎంత దగ్గు కాఫ్ ఉన్నా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది అనమాట చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మల్లి పువ్వులు కట్టుకోవడానికి కష్టము అని అనుకునే వాళ్ళకి ఒక మంచి టిప్ నైతే చెప్పబోతున్నాను ఫస్ట్ గా వచ్చేసి నేనైతే ఇక్కడ కొద్దిగా మల్లి పువ్వులు అలాగే కనకాబర పూలు కొద్దిగా మర్గం అయితే తీసుకున్నానండి అలాగే మనం ఇప్పుడు పూలు అల్లుకోవటానికి పిల్లలది ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదండి ఆ ప్యాడ్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్ లైన్లో థ్రెడ్ అయితే వేసుకోవాలన్నమాట అలాగే ఇంకొక ని కూడా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ థ్రెడ్కే జాయింట్ చేసేసుకొని ఈ లాస్ట్కి ఒక నాట్ అయితే వేసుకోవాలి పువ్వులు కట్టుకోవటానికి రాదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పువ్వులను అయితే అల్లుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం థ్రెడ్ వేసుకున్న తర్వాత ఫస్ట్గా వచ్చేసి రెండు కనకంబ్రా పువ్వులు అలాగే సెంటర్కి ఒక మొగ్గ అయితే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పువ్వులు తీసేసుకొని మనం డబల్ థ్రెడ్ వేసుకున్నాం కదండి ఆ థ్రెడ్ సెంటర్లో ఈ విధంగా పువ్వులు పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొక థ్రెడ్ ఉంది కదండి ఆ థ్రెడ్తో ఈ విధంగా నాట్ అయితే వేసుకోవాలి రెండు కనకాబర పువ్వులు అలాగే సెంటర్కి ఒక్క మల్లె మొగ్గ అయితే పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే సింగిల్గా అయినా ఈ విధంగా పువ్వులనైతే అయితే అండి మనము ఓన్లీ కనకాబర పువ్వులు అలాగే సింగిల్గా మల్లె మొగ్గలు కూడా అల్లుకుంటూ ఉంటాం కదండీ అలా సింగిల్గా కూడా ఈ విధంగా అల్లుకోవచ్చు అనమాట కనకంబర పూలు మల్లెపూలు రెండు చూడడానికి చాలా బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా అయితే అల్లుకుంటున్నాను చూడండి ఇదే విధంగా మనం పువ్వులు పెట్టేసుకొని ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్కసారి ఈ విధంగా నాటు వేసుకుంటూ రావాలన్నమాట కొద్దిగా మార్గం కూడా తీసుకున్నానండి మనం సెంటర్లో అక్కడక్కడ ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి అది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోనే ఇన్ని పువ్వులను అయితే అల్లేసుకున్నాను ఈ విధంగా అల్లుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ థ్రెడ్ని కట్ చేసుకొని మనము కొప్పు వేసుకున్నప్పుడు ఈ విధంగా పువ్వులు అల్లుకొని పెట్టుకున్నాం అనుకోండి అయితే చాలా బాగుంటుందనమాట చూడండి పువ్వులు అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో కదండి అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడైతే మా పాపకు కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి చూసేయండి ఈ విధంగా మనం ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్న పండుగలప్పుడైనా ఈ విధంగా అల్లుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఈ పువ్వులు కట్టుకోవడానికి రాదు అనే వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పువ్వులను అయితే అల్లుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చామంతి పువ్వులు కానివ్వండి రోజా పువ్వులు కానివ్వండి నార్మల్ గానే మాకు పువ్వులు కట్టుకోవడం రాదు అనే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అండి చూడండి ఈ విధంగా హోల్స్ ఉన్న గరేట అందరి ఇళ్లలోనే ఉంటుంది కదండి ఈ గరేటెనైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గరేటకి అటు సైడు ఇటు సైడు హోల్స్కి థ్రెడ్ని అయితే ఈ విధంగా వేసేసుకొని ఒక నాటైతే వేసుకోవాలన్నమాట ఇలా గరేటకి థ్రెడ్ వేసుకున్న తర్వాత మనం పువ్వులు అల్లుకోవటానికి కూడా ఈ విధంగా మరొక థ్రెడ్ నైతే జాయిన్ చేసుకుని ఒక నాట్ అయితే వేసుకోవాలి ఇలా థ్రెడ్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ డబల్ థ్రెడ్ అయితే వేసుకున్నాం కదండి ఆ థ్రెడ్ సెంటర్ కి రెండు పువ్వులను అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా థ్రెడ్ అయితే తీసుకున్నాం కదండి ఆ ని ఈ విధంగా కింద వైపు నుండి తీసుకుంటూ టైట్ గా ఇలా లాగామనుకోండి నాట్ అయితే చక్కగా వస్తుంది అనమాట పైన ఒక పువ్వు అలాగే కింద వైపు నుండి ఒక పువ్వు మనం నార్మల్గా పువ్వులు కట్టుకోవడానికి ఎలాగైతే పువ్వులు పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పువ్వులనైతే పెట్టేసుకొని థ్రెడ్ని అటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి థ్రెడ్ని తీసుకోవాలన్నమాట ఈ విధంగా థ్రెడ్ని టైట్గా లాగామనుకోండి మనకి రెండు పువ్వులకి నాటైతే చక్కగా వస్తుందన్నమాట చూసారు కదండీ ఈ విధంగా మాకు పువ్వులు కట్టుకోవడమే రాదు వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పువ్వులను అయితే కట్టేసుకోవచ్చు ఈ విధంగా ఏదైనా పండగలు వచ్చాయనుకోండి అలాంటప్పుడు పువ్వులు కట్టుకోవడం రాదు అనేసి ఒక్కొక్కరు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి నేనైతే మధ్య మధ్యలో రోజా పువ్వులు అలాగే పన్నీర్ ఆకుతో అయితే అల్లుకున్నానండి అయితే పువ్వులు లుక్ చాలా బాగున్నాయి చూసారు కదండి ఈ విధంగా మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వుల్ని అల్లేసుకోవడమే చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోనే ఇన్ని పువ్వులను అయితే అల్లేసుకున్నాను మనం నార్మల్ గా కట్టుకునే పువ్వులు అయితే పల్చగా వచ్చేస్తాయండి ఈ విధంగా అల్లుకోవడం వల్ల చిక్కగా చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా పువ్వులని అయితే అల్లేసుకోవచ్చు మనం గోధుమ పిండి జల్లించుకుంటూ ఉన్నప్పుడు అందులో ఉండల్లాగా ఉంటుంది కదండి ఆ ఉండల్లా ఉన్నప్పుడు మనం చేయి పెట్టి చేత్తో అలా నలిపే పని లేకుండా ఈ విధంగా ఏదైనా చిన్న కీస్ ఉంటాయి కదండి ఆ అయితే ఈ పిండిలోకి వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా జల్లించుకున్నాం అనుకోండి ఉండలేమీ లేకుండా పిండిని అయితే నీట్ గా జల్లించుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశల పిండి అండి మనం దోశలు వేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొద్దిగా పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇలా మిగిలిపోయిన పిండి ఒక్కొక్కసారి పుల్ల పులిచిపోతూ ఉంటుంది అనమాట అవి మళ్ళీ మనం దోశలు వేసుకొని తిన్నామనుకోండి గ్యాస్టిక్ రావడము హెల్త్కి అంత మంచిది కాదు అనేసి పడేస్తూ ఉంటాం అనమాట అలా పడేయకుండా ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఇప్పుడైతే ఇందులో రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ వాటర్ని ఇప్పుడు మనం ఇంటి దగ్గర కుండీలలో మొక్కలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ మొక్కల మధ్యలో ఈ వాటర్ని కొంచెం కొంచెం వేసుకున్నాం అనుకోండి మొక్కలు అయితే చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట హెల్దీగా పెరుగుతాయి పువ్వులు పూసే చెట్లు ఉన్నాయనుకోండి పువ్వులు కూడా మంచిగా పూస్తాయి అలాగే చెట్టు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ అయితే వచ్చేసి ఈ విధంగా గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని ఇందులో రెండు వెల్లుల్లిపాయలని అయితే తీసేసుకొని ఫ్లోర్కి ఈ విధంగా అన్నాం అనుకోండి పొట్టు అయితే ఈజీగా ఉడొచ్చేస్తుంది నేనైతే రెండు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి రెండు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు వెల్లుల్లిపాయలకి నీట్గా పొట్టంతా ఒల్చుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ వాటర్ లో వెల్లుల్లిపాయలు వేసేసుకొని మూత పెట్టేసి నైట్ ఫుల్ ఇలాగే పెట్టుకోవాలన్నమాట మీరు ఇది చేసుకునేటప్పుడు నైట్ పూటే చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా వర్క్ అవుతుంది చూడండి ఈ విధంగా నైట్ మొత్తం పెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఈ విధంగా అయితే తీసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని ఏం చెయ్యాలి అంటే బీపీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ విధంగా చేసుకొని మార్నింగే ఖాళీ కడుపుతో ఈ వాటర్ని తాగారనుకోండి బీపీ అయితే కంట్రోల్లో ఉంటుందనమాట బీపీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బీపీ అయితే కంట్రోల్లో ఉంటుంది అలాగే ఎవరికైతే దగ్గు కాఫు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ వాటర్ని తీసుకున్నారనుకోండి కాఫ్ దగ్గు ఎలాంటి దగ్గైనా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది ఇప్పుడైతే మనకి వర్షాకాలం కాబట్టి దగ్గు కాఫ్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి అలాంటప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఆడవారికి ఎంతకని యూజ్ అయ్యి ఒక మంచి టిప్ అనమాట మనమైతే రెగ్యులర్గా కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ కుంకుమ పెట్టుకున్న కాసేపుకే రాలిపోతూ ఉంటుంది అలా రాలిపోకుండా మన మార్నింగ్ పెట్టుకున్న ఈవినింగ్ వరకు అలాగే చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనం ఫేస్కి యూస్ చేసే క్రీమ్స్ ఏదైనా పర్లేదండి నేనైతే బేబీ క్రీమ్ అయితే తీసుకున్నాను బడ్స్ అయితే ఒకటి తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా క్రీమ్ని అయితే తీసేసుకొని మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం ఫస్ట్ క్రీమ్ని పెట్టుకోవాలన్నమాట క్రీమ్ పెట్టుకున్న తర్వాత ఆ క్రీమ్ పైనే కుంకుమనైతే అయితే పెట్టుకోవాలన్నమాట కొద్దిగానే క్రీమ్ని అయితే పెట్టుకోవాలండి మరి ఎక్కువైతే పెట్టద్దు చూడండి ఈ విధంగా క్రీముని పెట్టేసుకొని కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి మనకు అస్సలు కుంకుమ అనేది రాలేదన్నమాట మార్నింగ్ పెట్టుకున్న కుంకుమ ఈవినింగ్ మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకునేంత వరకు ఈ కుంకుమ అలాగే ఉంటుంది కొంతమంది అయితే రెగ్యులర్గా కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి మార్నింగ్ పెట్టుకున్నా కానీ ఈవినింగ్ వరకు చక్కగా ఉంటుందనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం బ్యాంగిల్స్ వేసుకొని ఉన్నప్పుడు మనం ఏదైనా పని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి ఈ విధంగా బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత మనం పాతర్లు వాష్ చేసుకోవటానికి కానివ్వండి లేదు అంటే వంటింట్లో ఏదైనా పని చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి బ్యాండ్స్ అందరి దగ్గర అవైలబుల్ ఉంటాయి కదండీ ఈ విధంగా ఒక బ్యాండ్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే ముందుకు రావన్నమాట మనం పని చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనం పాత్రలు వాష్ చేసుకోవటానికి కానివ్వండి లేదు అంటే వంటింట్లో పని చేసుకోవటానికి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలతో పడుకో పెట్టుకున్నప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఈ విధంగా మీ దగ్గర ఏ బ్యాండ్స్ ఉంటే ఆ అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడైతే పని చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందనమాట నేనైతే ఇలాగే ట్రై చేస్తానండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి టూత్పిక్స్ అండి మనం ఏదైనా నాన్ వెజ్లు తిన్నప్పుడు కానివ్వండి బోన్ చేసినప్పుడు మనం పండ్లకు గుచ్చుకోవటానికి టూత్పిక్స్ అయితే వాడుతూ ఉంటామన్నమాట అలా పళ్ళల్లో గుచ్చుకోవటానికే కాకుండా ఇప్పుడు ఒక మంచి టిప్ని అయితే చెప్తాను చూసేయండి చూడండి ఈ విధంగా మనం షుగర్ని అయితే తెచ్చి డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ మనకి వర్షాకాలంలో షుగర్ అంతా తడిగా ముద్దలాగా అయిపోతూ ఉంటుందన్నమాట అలా తడిగా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మనం తీసుకున్న ఈ టూత్ పిక్స్ ని రెండు లేదా మూడు అయితే తీసేసుకొని ఇలా షుగర్ లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న తడి అంతా కూడా ఇవి పీల్చుకొని మనకి షుగర్ అనేది తడిగా లేకుండా పొడి పొడిగా ఉంటుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మోసంబి అండి మోసంబి అని కూడా అంటారు బత్తాయ పండ్లు అని కూడా అంటారండి ఈ మోసంబి పండ్లు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు మనకైతే కొంతమందికి అయితే ఒక అపోహ అయితే ఉంటుందనమాట జలుబు చేస్తుంది అనేసి అలాగే మనకి తలస్నానం చేసిన తర్వాత తిన్నామనుకోండి కంపల్సరిగా జలుబు చేస్తుంది అనమాట కానీ దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది తింటే హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఈ మోసంబి పండ్లు తిన్నా జలుబు చేయకుండా ఉండాలి జలుబు దగ్గు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్గా వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకు అంటే ఇవి కొంచెం వాడినట్టు ఉన్నాయి కాబట్టి మనకి పొట్టు వోలుచుకోవటానికి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది కదండి మనకి ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి టైం కూడా సేవ్ అవుతుందనమాట చూడండి ఈ విధంగా మనకు పొట్టు కూడా ఎంత నీట్గా ఉడొచ్చేస్తుందో విత్తనాలు పొట్టు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం వీటిని తిన్నా మనకి దగ్గు జలుబు రాకుండా ఉండాలి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఉప్పు కారం ఈ విధంగా వేసేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనం తల స్నానం చేసిన తర్వాత కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి నైట్ కానివ్వండి ఎప్పుడు తిన్నా కూడా మనకి కోల్డ్ జలుబు దగ్గు ఏవి రాకుండా ఉంటాయన్నమాట ఇవి మనకి సీజన్లోనే తినాలి కాబట్టి మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు నైట్ అయినా తలస్నానం చేసిన తర్వాత అయినా అప్పుడైతే తినేసేయండి ఈ విధంగా తిన్నారనుకోండి మీకు ఎటువంటి జలుబు దగ్గు అస్సలు రాదనమాట మీకు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తినడానికి ఇష్టం కాలేదు అనిపిస్తే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నామనుకోండి అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి ఈ విధంగా కట్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ సోప్ చక్కగా తురుమేసుకోవాలండి మనం క్యారెట్ బీట్రూట్ తురుముకుంటూ ఉంటాం కదండి అదే ప్లేట్ లోనే సోప్ అయితే ఈ విధంగా చక్కగా తురుమేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది చూడండి సోప్ ఈ విధంగా తురుమేసుకున్న తర్వాత ఈ కాపీ పొడి ఈ సోప్ పొడి రెండు కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా కంఫర్ట్ కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను అనమాట వెనిగర్ ఎక్కువేమి వేయనవసరం లేదండి రెండు మూడు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని రెండు టిష్యూల్ని అయితే తీసేసుకొని ఆ టిష్యూల్లో కొద్ది కొద్దిగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ టిష్యూల ప్లేస్లో మీరు ప్లాస్టిక్ కవర్స్ అయినా తీసుకోవచ్చండి నేనైతే టిష్యూలు తీసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ టిష్యూల్ని ఫోల్డ్ చేసేసుకొని చిన్న పాకెట్ లాగా రెడీ చేసుకోవాలి ఈ పాకెట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అని అంటే కిచెన్లో మనకి చిన్న చిన్న పురుగులు కానివ్వండి బొద్దింకలు కానివ్వండి కిచెన్లో ఎక్కువ ఉంటాయి కదండి ఆయిల్ ఉన్న కాడైనా ఎక్కువ మసాలాలు ఘాటుగానే ఉంటుంది కదండి ఆ చోట అయితే మనకి బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట ఈ పాకెట్ లకి ఈ విధంగా ఒక టూత్ పిక్ అయితే తీసేసుకొని హోల్స్ పెట్టేసుకొని అలాంటి ప్లేస్ లో ఒక్కొక్క పాకెట్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చిన్న చిన్న పురుగులు కానివ్వండి బొద్దింకలు కానివ్వండి మనకి పాకెట్ లో నుండి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి ఈ స్మెల్ కి ఈ కిచెన్ దరిదాపుల్లోకి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు లాంటివి రాకుండా ఉంటాయి ఈ విధంగా స్టవ్ పక్కన కానివ్వండి మసాలా డబ్బాల పక్కన కానివ్వండి ఇంట్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ స్మెల్కి మనకు బొద్దింకులు అనేవి ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి డ్రై ఫ్రూట్స్ అనమాట ఒకటి లేదా రెండు స్పూన్ల దాకా పంకిన్ సీడ్స్ అయితే వేసుకోవాలి ఇందులోని ఐదు నుండి ఆరు బాదాంలు కొద్దిగా కిస్మిస్ని అయితే వేసేసుకొని ఇవి మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని మనం నైట్ అంతా నానపెట్టుకోవాలన్నమాట ఇలా నైట్ మొత్తం నానపెట్టుకున్న తర్వాత పొద్దున్నే పరగడపని ఇవి మనం తీసుకున్నామనుకోండి ఒక్కొక్కసారి మనకి బద్ధకంగా లేజీగా అనిపిస్తూ ఉంటుంది చూడండి అలాంటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ని నైట్ మొత్తం నానపెట్టుకొని మనం పొద్దున్నే పరగడపని తీసుకున్నాం అనుకోండి మనకి బద్ధకం అనేది లేకుండా ఉంటుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ నానపెట్టి తినడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒక లెమన్ అయితే తీసేసుకొని ఈ లెమన్కి ఆ చివర ఈ చివర కట్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఈ విధంగా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ లెమన్ మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి ఈ లెమన్కి మధ్యలో ఈ విధంగా హోల్ అయితే పెట్టేసుకొని ఒక అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పొవతుని పెట్టుకున్న తర్వాత కొద్దిగా లవంగాలు అయితే తీసేసుకొని ఈ నిమ్మ ఉప్పుకి ఈ విధంగా లవంగాలు గుచ్చేసుకోవాలి అలాగే నాలుగు నుండి ఐదు టూత్పిక్స్ అయితే తీసేసుకొని ఈ విధంగా లెమన్ కి గుచ్చేసుకున్న తర్వాత అలాగే ఇంకొక లెమన్ ఉప్పు అయితే ఉంది కదండి దాన్ని ఈ విధంగా పైన పిక్స్ కి పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒత్తిని అయితే ఈ విధంగా వెలిగించేసుకొని మనకి ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అంటే మనకి సాయంకాలం టైంలో ఇంట్లోకి దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా వెలిగించి పెట్టామనుకోండి దోమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి ఈ లవంగాలు లెమన్ స్మెల్కి మనకి మనకు దోమలు అనేవి అస్సలు ఉండవండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా వెలిగించేసుకొని ఏదైనా ఒక మూలని పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి ఈ విధంగా మనం రైస్ వండుకుంటూ ఉన్నప్పుడు కుక్కర్ లో వండుకునే దానికంటే కూడా మనం పాత్రలో వండుకోవడమే చాలా మంచిది ఈ విధంగా మనం రైస్ వండుకున్నాం అనుకోండి అప్పుడు మనకి గంజి కూడా వస్తుందనమాట ఈ గంజి నుండి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు ఈ గంజిని మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ విధంగా గంజి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసేసుకొని మనం తాగామనుకోండి మన బాడీకి చాలా తంపుగా ఉంటుంది అనమాట ఈ గంజితో మనం రాగి గంజి చేసుకొని తాగచ్చు అలాగే బాలింతల టైంలో బాలింతలకి ఈ గంజి ఇచ్చామనుకోండి వాళ్ళకి పాలు కూడా బాగా వస్తాయనమాట అలాగే ఇంకొక బెనిఫిట్తో కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ గంజిని ఈ విధంగా గంజిని తీసేసుకొని కొంచెం వేడిని ఇవ్వాలి ఇప్పుడు ఈ గంజీలో మీరు తలకి ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ అయితే వేసుకోవచ్చు మేమైతే క్లినిక్ ప్లస్ షాంపూనే యూస్ చేస్తామండి అందుకే ఈ షాంపూనే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే చూడండి చూపిస్తున్నాను ఈ షాంపూ కూడా మనకి రైస్ వాటర్ తోనే తయారైంది నేనైతే ఒక్క షాంపూ తీసుకున్నానండి ఈ ఒక్క షాంపూని కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఈ వాటర్ లో బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ గంజి కొంచెం ఉన్నప్పుడే ఈ షాంపూనైతే వేసుకోవాలి వేడిగున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి ఈ షాంపూలో ఉన్న పవర్ అంతా వెళ్ళిపోతుందనమాట అందుకే కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి ఈ గంజి నుండి మనం తెల్ల బట్టలు కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఈ గంజి నుండి మనకు చాలా రకాలుగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అందుకే మనం వేస్ట్ చేయకుండా రైస్ ని ఈ విధంగా వండుకుందాం అనుకోండి మనకి ఈ గంజి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట దీన్ని మనము ఒక రకంగా చెప్పాలి అంటే కండిషనర్ గా యూస్ చేసుకోవచ్చు మీరు ఇందులో షాంపూ అనే కాదండి షీకాయ కుంకుడుకాయలు యూజ్ చేసే వాళ్ళు వాటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా షాంపూ వేసేసుకుని మనం మిక్స్ తర్వాత వన్ అవర్ పాటు అలాగే పెట్టేసుకోవాలి వన్ అవర్ అయిన తర్వాత సేమ్ మనము షాంపూతో తలస్నానం తల స్నానం ఎలా చేసుకుంటామో అదే విధంగా తల స్నానం చేసుకున్నాం అనుకోండి మనకి హెయిర్ అయితే సాఫ్ట్ గా చాలా బాగుస్తుంది అనమాట హెయిర్ ఫాల్ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి డాండ్రఫ్ కానివ్వండి హెయిర్ ఫాల్ కానివ్వండి ఏవి లేకుండా మనకైతే హెయిర్ చాలా సాఫ్ట్ గా ఎలాంటి హెయిర్ ఫాల్ లేకుండా జుట్టు అయితే చాలా హెల్తీగా పెరుగుతుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిన్ ప్యాలెస్ ఈ నెయిన్ ప్యాలెస్ మనం కొద్ది రోజులు వాడుకున్న తర్వాత అలాగే పెట్టేస్తామనుకోండి అవి మనకి గట్టిగా అయిపోతూ ఉంటాయి అన్నమాట గడ్డలాగా అయిపోయి అది మనం వేసుకోవాలి అంటే మనకి గోర్లకు అంటుకుంటూ అసహ్యంగా కనిపిస్తుంది కదండీ అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒక చిన్న బౌల్లో కొద్దిగా హాట్ వాటర్ అయితే తీసేసుకొని ఏవైతే మనకి గడ్డ కట్టుకుపోయి ఉంటాయో ఆ నెయ్యి పలిస్లన్నింటినీ కూడా ఈ వాటర్లకు పెట్టేసుకొని ఇవి మునిగేంత హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే హాట్ వాటర్లో ఉంచుకున్నాం అనుకోండి మనకి ఏదైతే గడ్డ కట్టుకుపోయి ఉంటుందో అది కొద్దిగా మెల్ట్ అయ్యి మనం వేసుకోవటానికి ఈ నెయ్యి పాలిస్ చాలా బాగుంటుందనమాట చూడండి ఐదు నిమిషాల వరకు ఈ వాటర్లో పెట్టి తీసుకుని తర్వాత చూపిస్తున్నాను మనకి నెయిపాలీస్ పెట్టుకుంటుంటే కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో ఈ నేను పాలిస్ అయితే మనకి ఫుల్ థిక్గా అయిపోయి ఉండింది అనమాట ఇప్పుడు కాస్త మెల్ట్ అయ్యి వేసుకోవటానికైతే చాలా బాగుందండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన ఆడవారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్టీల్వి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండీ ఈ వాటర్ బాటిల్స్ కానివ్వండి ప్లాస్క్ కానివ్వండి నార్మల్ బాటిల్స్ ఏవైనా కూడా ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ బాటిల్ లోపల కొద్దిగా రాళ్ళ ఊపుని అయితే వేసేసుకొని కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి ఈ లిక్విడ్ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ ఛానల్లో లిక్విడ్ వీడియో ఉందనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మనం సాల్ట్ లిక్విడ్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని బాగా షేక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా షేక్ చేసుకున్నాం అనుకోండి బాటిల్ లోపల మనకి ఎంత గలీసున్నా ఉన్నా కూడా రాలోపు వేసుకున్నాం కాబట్టి నీట్ గా క్లీన్ అయిపోతుంది అదే వాటర్ తోని బాటిల్ పైన కూడా ఈ విధంగా చేత్తో బాగా రుద్దేసుకున్నాం అనుకోండి గీతలు పడకుండా బాటిల్స్ అయితే నీట్ గా ఉంటాయి క్రబ్బర్ పెట్టి రుద్దాం అనుకోండి ఆ గీతలు పడిపోతాయి అనమాట ఈ విధంగా చేత్తో రుద్దు బాటిల్స్ బాటిల్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాటిల్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి బాటిల్స్ అయితే చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో బాటిల్స్ మనం వాష్ చేసుకున్న తర్వాత అలాగే అనుకోండి అవి ఫుల్ డ్రై అవ్వక మనకి గాలు అనేది ఆడక ఒక తర బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఉడ్డు స్పూన్స్ అయితే పెట్టేసుకొని ఇలా విడియోలు చూపిస్తున్నట్టుగా పెట్టుకున్నాం అనుకోండి నీళ్ళంతా చక్కగా ఒడిచిపోయి బాటిల్స్ బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ విధంగా ఉడ్డు స్పూన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి అవి కొద్ది రోజులు యూస్ చేసుకున్న తర్వాత మనకి రఫ్గా అయిపోతూ ఉంటాయి అనమాట అలా రఫ్గా ఉన్నప్పుడు ఈ విధంగా వంటకి యూస్ చేస్తూ ఉంటాం కదండి ఆయిల్ని అయితే కొద్దిగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వుడ్ స్పూన్స్ ఎన్ని అయితే వుడ్ స్పూన్స్ ఉన్నాయో అన్నిటికీ ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి రఫ్గా కావడం కానివ్వండి తుప్పు పట్టడం కానివ్వండి అలా ఏమీ లేకుండా స్పూన్స్ అయితే నీట్గా ఉంటాయన్నమాట అప్పుడప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి మరొక మంచి టిప్ అనమాట ఈ విధంగా కార్బోర్డు అలాగే షైనింగ్ పేపర్ని రెండింటిని రౌండ్ షేప్లో కట్ చేసుకొని గమ్ము వేసుకొని అంటించి పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి ఆ బాటిల్స్ ని నాలుగు బాటిల్స్ని అయితే తీసుకున్నాను ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకుంటూ చాక్ని మనం హీట్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక నాలుగు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటికి బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్మునైతే వేసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ దానిపైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నాలుగు సెట్ చేసుకోవాలన్నమాట ఇలాగ పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇవైతే బాగా సెట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఎలా యూస్ చేసుకున్నా కూడా అస్సలు ఊడిపోవండి బాగా సెట్ అయిపోయాయి వీటిని ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదండి పసుపు కుంకుమ ముగ్గుపడి అలాగే చాక్ పీస్ అనమాట ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనము గుమ్మ ముందు కానివ్వండి గేటు ముందు కానివ్వండి ముగ్గు పెట్టుకోవటానికైనా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవటానికైనా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇదైతే నాకు చాలా బాగా యూస్ అవుతుందండి ముగ్గు పెట్టుకోవటానికైనా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవటానికైనా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట చూడ్డానికైతే చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుంది శారీని మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండి అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము ఐరన్ చేపించుకున్న తర్వాత శారీ మిడిల్ లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ వన్ టైం మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వన్ టైము లెఫ్ట్ సైడ్ ఇన్నో టైం అడిచి పెట్టుకున్నాం అనుకోండి షాపుల్లో చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు అలా మర్చి పెట్టుకున్నాం అనుకోండి ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసేసుకుని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి బుక్స్ వేసేసుకుని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్తుంది స్లీవ్స్ లోపల పెట్టేసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి రెండు ఒకే సెట్ గా ఉంటాయి కాబట్టి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ గా శారీని ఎలా మర్చుకుంటామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ రైట్ సైడ్ టూ టైమ్ మార్చుకున్న తర్వాత ఇక్కడ శారీ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లో సారీని మొత్తం సెట్ చేసుకోవాలి ఇందులోని బ్లౌజ్ను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజు శారీ రెండు ఒకే చోట ఉంటాయి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు శారీ అండ్ బ్లౌజ్ రెండు ఒకే చోట చిక్తాయి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రష్ అండి మనం ఈ బ్రష్ ని కొన్ని రోజులు వాడుకున్న తర్వాత పోతూ ఉంటాయి ఆ తర్వాత క్లీనింగ్ పర్పస్ కి ఏదైనా క్లీన్ చేసుకోవటానికి యూస్ చేస్తూ ఉంటాము లేదు అంటే వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి చాలా రకాలుగా క్లీనింగ్ పర్పస్ గాని యూజ్ అవుతాయి క్లీనింగ్ పర్పస్ గానే కాకుండా ఇంకొక విధంగా అయితే ఈ రోజు చేసి చూపిస్తాను ఇది ఒక మంచి ఆర్గనైజర్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ గా వచ్చేసి ఈ విధంగా ఒక సిజర్ తీసుకొని బ్రష్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి లేదు సిజర్ తో కట్ చేసుకోవడం కష్టము లేట్ అవుతుంది అని అనిపిస్తే ఈ విధంగా హీట్ చేసుకున్నాం అనుకోండి అది మనకంతా కరిగి దగ్గరకు వస్తుంది ప్లాస్టిక్ కాబట్టి అంత కరిగి ఈ విధంగా దగ్గరకు వస్తున్నప్పుడు నైప్ తో ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉడిచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత సన్నది ఏదైనా కమ్మీ తీసేసుకొని కమ్మీని ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రష్ కి అటువైపు ఇటువైపు హోల్ పెట్టుకోవాలి ఈ ప్లాస్టిక్ మందంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు హీట్ చేసుకొని హోల్ పెట్టుకున్నాం అనుకోండి హోల్ అనేది చక్కగా వస్తుంది చూడండి ఈ విధంగా బ్రష్ కి అటువైపు ఇటువైపు అన్ని బ్రష్లకి ఇదే విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఏదైనా గట్టిగా ఉన్న థ్రెడ్ అయితే తీసుకోవాలి ఇది పువ్వులు కట్టుకునే థ్రెడ్ కాకుండా వేరే థ్రెడ్ అయితే తీసుకున్నానండి ఇదైతే బాగా స్ట్రాంగ్ గా ఉంది ఇదైతే తీసుకున్నాను మీరు ప్లాస్టిక్ లో వస్తుంది కదండి ఆ వైర్ అయినా వేసుకోవచ్చు ఇదైతే చూడడానికి చాలా బాగుంటుంది వైట్ కలర్లో ఉంది కదండి చూడడానికి చాలా బాగుంటుంది అనేసి ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను మనం శారీస్ ఆర్గనైజ్ చేసుకుంటాం కాబట్టి ఇదైతే సెట్ అవుతుంది అనేసి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే మనకి థ్రెడ్ ఎంత కావాలి ఎంత లాంగ్ కావాలి ఏమి అనేది అయితే చూసుకొని అంత థ్రెడ్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రష్ కి అటువైపు ఇటువైపు ముడులు అనేది ఈ విధంగా వేసుకోవాలి ఈ బ్రష్లు మనం సైజులు చూసుకుంటూ ఈ విధంగా థ్రెడ్ అనేది సెట్ చేసుకోవాలి ఇంకా అంతా ఇలాగే సెట్ చేసుకోవాలి చూడండి ఇలా మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా ఒకే ఈక్వల్లో రావాలన్నమాట ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకి హ్యాంగ్ చేసుకోవటానికి అటువైపు కానీ ఇటువైపు కానీ ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టుకోవాలి చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట చూడండి ఎంత నీట్గా ఉన్నాయో గోడకు పట్టుకొని చూపిస్తున్నాను మీకు చాలా బా వచ్చింది కదండి బాగా నీట్గా వచ్చింది అనమాట ఇప్పుడైతే హ్యాంగర్ తగిలించి కూడా చూపిస్తున్నాను చూడండి కబోర్డ్లు అయితే లైటింగ్ తక్కువ ఉంటుంది అనేసి నేను ఇక్కడ బయట హ్యాంగర్ తగిలించి చూపిస్తున్నాను ఇట్లా అన్ని కూడా మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు కొంచెం ప్లేస్లోనే అంటే తక్కువ ప్లేస్ ఎక్కువ శారీస్ అనేది మనం ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం దూరం దూరంగా వేసుకున్నాను కాబట్టి మనకి తక్కువ సరిస్సే పట్టాయి అనమాట మనకి కట్టెలు బ్యాగులు వస్తాయి కదండీ ఆ కట్టెల్ బ్యాగులో ఈ మధ్య ప్లాస్టిక్ వే వస్తున్నాయి అనమాట హోల్స్ వచ్చేసి అవైతే హోల్స్ వచ్చేసి ఉంటాయి కదండీ ఆ హోల్స్ లో మనం థ్రెడ్ వేసేసుకొని ఇంకా దగ్గర దగ్గరగా వేసేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువగానే పడతాయి చూసారు కదండి మనం వేస్ట్ అని పడేసి టూత్ బ్రష్లతోటి ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి